బైబిల్ గ్రంథంలో అపొస్తలుడైన పౌలు ఎక్కువగా ప్రార్థన గురించి చెప్పేవాడండి. చాలా మంది ఈ రోజుల్లో ప్రార్థన చేయలేకపోవడానికి కారణం చింత, బాధ, మానసిక ఒత్తిడి, అనేక రకాలైన పోరాటాలు. ఒక వ్యక్తి ప్రార్థన చేయడానికి పూనుకుంటూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి కొన్ని సమయాలలో కొన్ని కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చినప్పుడు ఇంట్లో మానసిక ఒత్తిళ్లు ఉన్నప్పుడు సరైన ఆత్మీయత అవగాహన స్థితి లేనప్పుడు రకరకాల ఒత్తిళ్లతో నలిగిపోతూ చాలా మంది ప్రార్థనలకు దూరం అవుతూ ఉంటారు. కానీ ప్రార్థన అనేది అది గొప్ప వరము దేవుని బిడ్డలారా. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే ప్రభుతో మాట్లాడుతున్నావు. నువ్వు ప్రభుతో మాట్లాడుతున్నావు అంటే ప్రభు యొద్ద నుంచి ఒక బలమైన జవాబును తీసుకొని రాబోతున్నావు. చూడండి, ఈ లోకములో ప్రార్థనా పరులుగా మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు అపవాది శక్తులు మన ముందు గడగడగడగడలాడిపోతాయి. ప్రార్థనా పరుల ముందు అవి నిలబడలేవు. ప్రార్థించే వారి ముందు సమస్యలు నిలబడలేవు. ప్రార్థించే వారి ముందు చింత నిలబడలేదు. ప్రార్థించే వారి ముందు బంధకాలు నిలబడలేవు. ఎందుకంటే అగ్నిగుండములో ప్రార్థన చేస్తారు, సింహభవనంలో ప్రార్థన చేశారు మన పూర్వకాల భక్తులు. మరి భయంకరమైన సంఘటనల మధ్యలో ప్రార్థన చేశారు, ఇనుప సంఖ్యలతో ప్రార్థన చేశారు, ఇత్తడి గడియల మధ్యలో ప్రార్థన చేశారు. కానీ మన పూర్వమందున్న భక్తులు అలాంటి ప్రార్థన చేశారు కాబట్టి చరిత్రలో ఒక బలమైన పాత్రలుగా మిగిలిపోయారు దేవుని బిడ్డలారా. కానీ ఈ రోజుల్లో కొంచెం శ్రమ వస్తే ప్రార్థన తగ్గిపోతుంది, కొంచెం బిజినెస్ ఒత్తిడి వస్తే ప్రార్థన తగ్గిపోతుంది, కొంచెం కుటుంబంలో వ్యతిరేకత వస్తే ప్రార్థన తగ్గిపోతుంది, కొంచెం మానసిక ఒత్తిడి ప్రారంభించబడితే ప్రార్థన తగ్గిపోతుంది, రోగం వస్తే ప్రార్థన తగ్గిపోతుంది, అన్నీ వస్తే అయ్యో నేను భరించలేకపోతున్నా, ఈ శ్రమంలో నేను ప్రార్థన చేయలేకపోతున్నా అనే మాట చాలా మంది ఉపయోగిస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా. కానీ శ్రమల్లో ప్రార్థించాలి, ఒత్తిళ్ళలో ప్రార్థించాలి, రోగములో ప్రార్థించాలి, వ్యాధుల్లో ప్రార్థించాలి, ఆటంకాల్లో ప్రార్థన చేయాలి, అభ్యంతరాల మధ్య ప్రార్థన చేయాలి. ఇటువంటి ప్రార్థన నువ్వు చేసినప్పుడు నువ్వు నిజ క్రైస్తవ జీవితం జీవించిన వ్యక్తి అవుతావు. చూడండి, బైబిల్ గ్రంథంలో తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5:15 మూడో మాట నుంచి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెక్క ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ఆత్మను అర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపెట్టుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. చూడండి, పౌలు భక్తుడు ఇక్కడ సంఘానికి రాస్తున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఎల్లప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలంట. అందరు చెప్పండి, అందరు చెప్పాలి, మీ కుడి చేయి పైకెత్తి. కానీ మనం ఒక మాట రాసుకోవచ్చు మన ముఖం మీద, ఎల్లప్పుడూ మేము ఏడ్చుకుంటూనే ఉంటామండి అని చెప్పుకుంటారు. క్రైస్తవుల్లో సంతోషం ఉండదండి. క్రైస్తవ ముఖాల్లో ఎప్పుడు ఆ గ్లోరీ ఉండదు. క్రైస్తవులు ఈ రోజులు ఎలా అయిపోతున్నారంటే కదిలిస్తే దుఃఖము, మాట్లాడితే బాధ, ఏది పలకరించినా అయ్యో మా బాధలు మేము ఎవరికి చెప్పుకోవాలి. కానీ పౌలు భక్తుడు ఇక్కడ రాస్తున్న మాట ఏంటంటే మీరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, నెంబర్ 2 ఎడతెక్క ప్రార్థన చేయాలి, నెంబర్ 3 ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఈలాగూ చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తమంట. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. అంటే ఒక వ్యక్తి ఎల్లప్పుడు ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతాడు అంటే శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా, పోరాటం వచ్చినా మనుషులకి కలిగేది ఏంటంటే దుఃఖము. కానీ సంతోషంగా నిన్ను నన్ను నడిపించేది ఏంటంటే ఏ వ్యక్తి ప్రార్థనా పరుడైతే, ఏ వ్యక్తి ప్రతి విషయంలో ప్రభువుని స్తుతిస్తూ పర్వాలేదు ఏమి జరిగినా దేవుడు నా మేలు కొరకు చేస్తున్నాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి స్తుతియాగము చెల్లిస్తూ ఆయన వైపు తిరుగుతూ ఆయనను ఆరాధిస్తున్న ప్రజలకి ఏం కలుగుతుందంటే సంతోషము, నెమ్మది, సమాధానం కలుగుతుంది. దేవుని బిడ్డలారా చూడండి, ఈ రోజుల్లో ఏదైనా నష్టం కలిగించిందంటే మనం స్తుతించలేకపోతుంటాం, ఏదైనా కష్టం ఉందంటే స్తుతించలేకపోతుంటాం. ఇక్కడ చాలా మంది సాక్ష్యాలు చెప్తారు ఏమనంటే అయ్యో దేవుడు నా జీవితంలో ఈ అద్భుతం చేశాడని సాక్ష్యం చెప్పి ప్రభువును స్తుతిస్తారు. కానీ ప్రార్థన చేసే వ్యక్తి, ఎడతెక్క దేవునితో గడిపే వ్యక్తికి ఏ ఇన్సిడెంట్ ఎదురైనా, ఏ మేలు ఎదురైనా, కీడు ఎదురైనా
ఆ వ్యక్తి ఎవరిని స్తుతిస్తారంటే ప్రభువుని స్తుతిస్తారు. దేవుని బిడ్డలారు ఎవరిని స్తుతిస్తారు అందరూ చెప్పండి. మీ రెండు చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెల్లించాలా. అందుకని ప్రభు ఆత్మ ఏం చెప్తుందంటే, నాకు చాలా పోరాటం ఉందండి, చాలా ప్రెషర్ ఉంది, చాలా మానసిక ఒత్తిళ్లున్నాయి, అయినప్పటికీ ప్రార్థన చేసే వ్యక్తిని అపవాది ఓడించలేదు. దేవుని బిడ్డలారా, ప్రార్థన పరుల యొద్దకు వాడు వస్తాడు, కానీ వాడు ఓడిపోవడానికే వాడు వస్తాడు. దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థించే చూడండి, ప్రతి విశ్వాసి దగ్గరికి అపవాది వస్తాడు. వాని పని ఏంటంటే నిన్ను చెడగొట్టాలని, పడగొట్టాలని, నీ వ్యాపారాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆర్థిక పరిస్థితిని, నీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని ఎప్పుడు ఎక్కడ ఎట్లా కట్ చేయాలని వాడు తిరుగుతూ ఉంటాడు. కానీ నువ్వు ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా పర్రాలుగా నీ ప్రార్థనా జీవితాన్ని కాపాడుతూ నీ జీవితంలో కీడు ఎదురైనా యోబు అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునికి స్తుతి. చెప్పండి, కలుగును మీకు స్తుతించే టైం ఎక్కడుంది? అసలు ఆదివారం సండే వచ్చితే ఒక సహోదరుని అడిగా, ఏమ్మా ఆదివారం ఆరాధనకి రావంటే ఈరోజు ఒక్కరోజే బట్టలు ఉతుక్కునే టైం అట. నీకు సంగతి తెలుసా, ఈరోజు ఒక్కరోజే దేవుడు నిన్ను ఉతికే టైము. ఆదివారమే దేవుడు నిన్ను ఉతకాలనుకుంటుంటే నువ్వు ఆ బట్టలు ఉతుక్కోవడం కాదు, దేవుడే నిన్ను ఉతకాలని ఎక్కడికి రమ్మంటున్నాడు? ఆయన సన్నిధికి. చూడండి బైబిల్ ఏం చెప్తుందంటే, క్రైస్తవ బిడ్డలారా సీరియస్గా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నా, ఆదివారము మీరు ఏ పని చెయ్యొద్దట. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండిన ఎడల. విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, నెంబర్ వన్, నాకు ప్రతిష్ఠితమైన దినమని, నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల. విశ్రాంతి దినము మనోహరమైనదని, మనోహరమైనది అనేది యెహోవాకు ప్రతిష్ఠిత దినమని, యెహోవాకు చాలా ప్రతిష్ఠమైన దినమని, ఘనమైనదని, ఘనమైనదని అనుకొని, అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు. ఏ పనులండి? మీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు. అందరు చెప్పండి గట్టిగా, ఈ రోజే నీకు 20 లక్షల బిజినెస్ ఉంటదేమో, జాగ్రత్త, కానీ వ్యాపారం చేయకయు. లోక వార్తలు చెప్పుకొనకయు, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు, నీకు నిజమైన సంతోషం ఉంటది. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదని గట్టిగా చెప్పడగొట్టి దేవుని మహిమపరచుదాం. ఫంక్షన్స్ విశ్రాంతి దినమే, పెళ్లిళ్ళు విశ్రాంతి దినమే, ఎంగేజ్మెంట్లు విశ్రాంతి దినమే, మంచి బిజినెస్ విశ్రాంతి దినమే, అన్నిటికీ దొరికింది ఏ దినమండి? చెప్పండి గట్టిగా. బైబిల్ చెప్తున్న మాట నేను చెప్తున్నాను, నా మాట కాదు. ఇది నా బైబిల్లో ఉందా, మీ బైబిల్లో ఉందా? నా చర్చ్లో అండి కూరగాయలు అమ్ముకునేవారు చాలా పేదవారు ఉంటారు. వారికి మార్కెట్ ఏ రోజంటే సండే. ఆ సండే అమ్మితే వారం రోజులు బెనిఫిట్ వాళ్ళు సంపాదిస్తారు. ఒకరోజు వాళ్ళని కూర్చోబెట్టి మినిస్ట్రీ మొదటి రోజు ఈ మాట చెప్పా, నువ్వు ఒక్క విశ్రాంతి దినము దేవునికి ఇస్తే అది మనోహరమైనదని, అది ఘనమైనదని, నీకు ఇష్టమైన పనులు చేయక, లోక వార్తలు చెప్పక, ఏమి ముట్టుకోకుండా అది దేవునికిచ్చి, దేవుని ఆరాధించి, దేవుని ఘనపరిచి ఆ దినమంతా నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు యెహోవా యందు నువ్వు ఆనందిస్తావు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. ఎక్కడెక్కిస్తాడండి? మనం ఎక్కడానికి గోడలెక్కి కింద పడుతున్నాం. అందరూ నేను గొప్పని అయిపోవాలని సగం దాకా ఎక్కుతున్నాను, కింద పడుతున్నారు. నువ్వు ఎక్కితే కింద పడిపోతావు. సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను ఎక్కించాలి. ఎప్పుడైతే నేను ఆ మాట ఆ వ్యాపారం చేసేవారికి, ఆ పూల వ్యాపారస్తులకి, ఆ కూరగాయల వ్యాపారస్తులకి, ఆ చిన్న చిన్న వ్యాపారస్తులకి చెప్పాను, వారి పూల బుట్ట పడేశారు, వారి వారికి ఉన్నటువంటి కూరగాయల బుట్ట పడేశారు, అవన్నీ వదిలిపెట్టి దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టాక దేవుడు వారిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. బ్రదర్ ఈరోజు ఎందుకు రాలేదు బ్రదర్ అంటే, ఆదివారం కదండి, చాలా బిజీ. ఏం బిజీ? 6 రోజులు నువ్వు తీసుకుంటున్నావు,
ఏడవ దినము నీ దేవుని ఆరాధించాల్సిన దినము నీవు నీ కుటుంబము మందిర ఆవరణలో గడపవలసిన నీవు సంఘానికి వెళ్ళవలసిన నీవు వాక్యం నేర్చుకోవాల్సిన నీవు పరిశుద్ధమైన దేవుని స్తుతించాల్సిన నీవు వ్యాపారం చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఫంక్షన్స్ చేసుకుంటూ దేవా ఎప్పుడు దీవిస్తావయ్యా అని అడుగుతున్నావు ఇది నీకు న్యాయమేనా చెప్పండి తల్లులు మేమింతవరకు ఈ వాక్యం ఎప్పుడు చదవలేదండి వినలేదండి ఈ రోజే చూస్తున్నామన్న వారు మీ కుడిచే పైకెత్తండి సిగ్గుపడకుండా నిలబడిన మీ రెండు చేతులు పైకెత్తండి ఒకసారి పరిశుద్ధాత్ముడా ఇప్పటి వరకు ఈ బిడ్డలు ఎలా వెళ్ళారో నాకు తెలియదు ఈరోజు నీ వాక్యం అనే విత్తనం పడుతుంది నీ వాక్యం అనే విత్తనం వీరి జీవితాల్లో పడుతుంది ప్రభా ఎన్ని టెంప్టేషన్స్ వచ్చినా ఎన్ని పోరాటాలు వచ్చినా ప్రతిష్ఠిత దినము విశ్రాంతి దినము మనోహరమైన దినము నీకు ఇష్టమైన దినమని వారు ఘనముగా ఆచరించడానికి వారి చేతులు పైకెత్తుతూ ఉండగా వారు ఆకాశ తూములను తెరిచి అద్భుతమైన దీవెనలు నీ బిడ్డలపై కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నా యేసుక్రీస్తు నామములో ఈ ప్రజల యొక్క దోషములు కొట్టివేసి ప్రభువా ఈ బిడ్డల్ని దీవించి గొప్ప ఉన్నతమైన స్థానంలోకి తీసుకుని వెళ్ళండి యేసుక్రీస్తు నామములో ఆమేన్ కూర్చున్నాం చాలా మంది ఆదివారం ప్రాముఖ్యత తెలియదండి ఆదివారం యొక్క శ్రేష్టత తెలియదు ఎందుకంటే ఆదివారం విశ్రాంతి దినము నువ్వు దేవుణ్ణి స్తుతించే దినము దేవుణ్ణి ఆరాధించే దినము దేవుడికి నువ్వు ప్రాముఖ్యత ఇచ్చే దినము రెండు విషయాల్లో క్రైస్తవులు పొరపాటు చేస్తారు నెంబర్ వన్ నువ్వు ప్రార్థనా పరుడివి ప్రార్థనా పరురాలు అయితే ఈ పొరపాటు చేయవు అందుకని నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి కాబట్టి నువ్వు ప్రార్థనలోకి వెళ్తున్నావు కాబట్టి కొన్ని విషయాలు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకటి ఆదివారం యొక్క ప్రాముఖ్యత తెలీదు రెండవదిగా వారి దశమ భాగాన్ని దేవుని మందిరంలోకి తీసుకొని వెళ్ళరు ఈ రెండు కూడా ఏ క్రైస్తవుడు చేయడో ఆ క్రైస్తవుని ఆశీర్వదించలేకపోతున్నాడండి దేవుడు చూడండి మీరు ఒక్క హోటల్లో తిని ఒక్క హోటల్లో బిల్లు కడతారా చెప్పండి ఈ హోటల్లో తిని పక్క హోటల్లో బిల్లు కడతారా అలాగని మీరు కడితే తిన్న హోటల్లోడు మీతో పప్పు రుబ్బిస్తాడు తెలుసు కదా మీకు ఆ విషయం ఎందుకంటే నువ్వు ఏ హోటల్లో తింటావో ఆ హోటల్లో బిల్లు కట్టాలి ఏ సంఘానికి వెళ్తున్నావో ఏ సేవకుని దగ్గర ఆత్మీయత నేర్చుకుంటున్నావో ఏ సంఘంలో నువ్వు ఎదుగుతున్నావో ఎక్కడ నువ్వు పరిచయం అభివృద్ధి అవుతున్నావో అక్కడికే నీ పదో వంతు దేవుని మందిరపు నిధిలోనికి వెళ్ళాలి ఎంతమందికి అర్థమవుతుందండి మీకు 10,000 వస్తే 1,000 రూపాయలు ఒక మినిస్ట్రీకి తీస్తారు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా 1,000 రూపాయలు ఇంకొక మినిస్ట్రీకి 1,000 రూపాయలు ఇంకొక మినిస్ట్రీకి నీ స్థానిక సంఘానికి మిగిలిన తీసుకెళ్ళి పాస్టర్ గారు దశంభాగం అండి అంటారు జాగ్రత్త దేవుని బిడ్డ నీ సంఘము నీ యొక్క పదోవంతు ఏ స్థానిక సేవకుని యొద్దకు నువ్వు వెళ్తున్నావో ఆ సంఘానికే నీ పదోవంతు దేవుని మందిరంలోకి వెళ్ళాలి దానిని చేసి ప్రభుని శోధించినప్పుడు ఆకాశ వాకిళ్ళని విప్పి పట్ట జాలని దీవెనలు దేవుడు నీపై నీ కుటుంబంపై కుమ్మరించబోతున్నాడు రియల్లీ దేవుని బిడ్డలారా పదవంతు నీ మందిరంలోకి వెళ్ళాలి విశ్రాంతి దినము నువ్వు మందిరంలో ఉండాలి నా సంఘంలో ఆదివారం ఎవరన్నా ప్రయాణం చేసినా నేను ఒప్పుకోను ఏ కార్యక్రమాలు పెట్టుకున్నా ఒప్పుకోను ప్రతి బిలీవర్కి అటెండెన్స్ ఉంటుంది మా చర్చిలో ఆదివారం రాలేదనుకోండి వాళ్ళు వెంటనే ఫోన్ పోతుంది ఎందుకు రాలేదు రియల్లీ నా రెండు చేతులు జోడించి ఈ కార్యక్రమం చూసేవారికి మీకు చెప్తున్నాను నువ్వు నిజంగా ప్రార్థనా పరుడివైతే దేవునితో నడిచే వ్యక్తివైతే దేవుని స్తుతించే వ్యక్తివైతే ఆదివారం నీ పిల్లలతో నీ భార్యతో నీ భర్తతో నీ కుటుంబంతో నువ్వెక్కడా కనబడొద్దు కానీ దేవుని బలిపీఠం ఎదుట నువ్వు కనపడి అన్ని పనులు విడిచిపెట్టి ఆ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని దేవుడట దేశం యొక్క ఉన్నత స్థలముల్లోకి ఎక్కిస్తాడు ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడే రాత్రి దేవుడు అద్భుతాలు చేసే రాత్రి గొప్ప విడుదలని సమాధానాన్ని అనుభవించబోతున్నాం ఇక్కడ ఒక సహోదరి ఉంది 15 సంవత్సరాల నుండి స్కిన్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నావు 15 ఇయర్స్ నీ శరీరంలో ఆ స్కిన్ ప్రాబ్లం నోటి 15 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి నీకు విడుదల లేదు 15 సంవత్సరాల నుంచి నీ బాడీలో భయంకరమైన పోరాటం
ఫిఫ్టీన్ ఇయర్స్ మరొక సహోదరి ఉందండి. నువ్వు హైట్ గా ఉంటావు, ఎత్తుగా ఉంటావు, నువ్వు చాలా పక్కగా ఎత్తుగా ఉంటావు, స్కిన్ ప్రాబ్లం. 15 ఇయర్స్ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, సిగ్గుపడకు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్న సమయంలో ఎక్కడున్నా, ఏ ప్లేస్ లో ఉన్నా, యేసే దగ్గరికి రా. ఈ రాత్రి నీ శరీరాన్ని ముట్టి స్వస్థపరిచేది ప్రభు యేసుక్రీస్తు మాత్రమే. నీ మైండ్ అంతా తేలికైపోతుంది, నీ బాడీ మొత్తం ఫ్రీ అయిపోతుంది. ఇక్కడ ఒక తల్లి సహోదరి యూట్రస్ క్యాన్సర్ తో బాధపడుతుంది, గర్భ సంచిలోని క్యాన్సర్ ఉందని డాక్టర్ చెప్పారు. నిన్న ఒకరి స్థలంలోకి తీసుకొని వచ్చారు, గర్భ సంచిలో క్యాన్సర్, ఆ వ్యాధిలో పీడించబడుతున్నావు, బాధపడుతున్నావు. ఎక్కడున్నా ఆ సహోదరిని స్టేజ్ మీదకి తీసుకొని వచ్చేసేయండి. యేసు క్రీస్తు ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఈ రాత్రి స్థలంలో ఒక సహోదరుడు ఉన్నాడు, ఒక బ్రదర్. నీవు యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించి కొన్ని సంవత్సరాలు క్రీస్తుతో పాటు నడిచి దేవుని బలమైన అనుభవంలోకి వెళ్ళి తిరిగి ఈరోజు వెనక్కి వెళ్లి పరిస్థితిలో ఉంటున్నావు. నీ జీవితంలో ఉన్న ఒక బలహీనతను బట్టి ప్రభుకి దూరమైపోయావు, ఆ మొదటి ప్రజెన్స్ లేదు నీ లైఫ్ లో, చాలా ఎండిపోయిన అనుభవంతో ఉన్నావు. సహోదరుడా, ఈ రాత్రి నువ్వు అంటున్నావు, ప్రభువా నన్ను క్షమించి, ఆ మొదటి అభిషేకం, ఆ మొదటి స్థితి నాకు కావాలయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. సహోదరుడా, నువ్వెక్కడున్నా పరిగెత్తుకుంటూ వచ్చేసేయి. యేసు క్రీస్తు ప్రభు మరలా నూతన స్థితి నీకు దయచేయబోతున్నాడు. ఈ రోజు కానీ సిగ్గుపడి రాకపోతే యేసయ్య నీ జీవితంలో ఏం చేయలేడు బ్రదర్. ఇక్కడ ఒక యవ్వనస్తుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ పేరు సుధీర్. నీవు సేవకై పిలువబడ్డావు చాలా సార్లు, దేవుడు నిన్ను పరిచర్యగా ఎన్నుకున్నాడు. అయినప్పటికీ కూడా దేవుని సేవని పక్కకు పెట్టి నీ సొంత ఆలోచనలతో ముందుకెళ్తున్నావు. ఈ రాత్రి ప్రభుతో అంటున్నావు, ఈ రోజు గారు నువ్వు నన్ను పిలిస్తే నీ సేవ చేస్తా ప్రభా. ఈ రాత్రి నా పేరు గారిని వెళ్ళి పడితే నీ పరిచర్యలో నేను ఉంటాను ప్రభా. సహోదరుడు సుధీర్ ఎక్కడున్నా, దాదాపు ఇది 7వ సారో 8వ సారో నేను పిలవటం, పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు సన్నిధిలో మోకరించి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ స్థలంలో భార్యని విడిచిపెట్టి 9-10 నెలలు అవుతుంది ఒక సహోదరుడు ఇక్కడ ఉన్నాడు. నీ భార్య తప్పు చేసిందని, పొరపాటు చేసిందని నువ్వు విడిచిపెట్టి దాదాపు 9-10 మంత్స్ అవుతుంది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. యేసయ్య అంటున్నాడు, నువ్వెక్కడున్నా పరిగెత్తుకుని ముందుకు వచ్చేసే, నీ జీవితంలో ఒక మార్పు జరగబోతున్నది. కడుపులో నుంచి ఛాతిలోకి, గొంతులోకి, తల, లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, చూపుడు వేలు, త్వరగా వెళ్ళిపోవాలా. జీసస్ నేమ్, ఆమెన్, ఆమెన్. లేదు, మంచిగా ఫ్రీ అయిందా? ఏంటి నీ ప్రాబ్లం? ఏం జరిగిందో తెలియదు మేడం. తెలియదు నీకు? యేసుక్రీస్తు నమ్ముకున్నావా? నమ్ముకున్నా. నమ్మకంగా ఉన్నావా దేవునికి? నమ్మకం ఉన్నాను. మధ్యలో దాపుతున్నాం, దారి తప్పావు, అందుకనే అపవాది పట్టుకుంది. కళ్ళు మూసుకు ప్రభు, ఎన్నడు ఈ బిడ్డ మంచి విడుదల కలుగును గాక ఇన్ జీసస్ నేమ్, ఆమెన్. నా పేరు శేఖర్ అండి. గోలటి టౌన్షిప్ ఆదిలాబాద్ డిస్టిక్ నాది. అమ్మగారు ఇంత ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక యువకుడు 3 సంవత్సరాల క్రితం దేవునిలో బలంగా వాడుకొనబడి ఇప్పుడు కింద పడిపోయాడని చెప్పాడు. అవునంటే నేను మా పాస్టర్ సురేష్ పాస్టర్ గారితో దేవుని యొక్క సేవలో అద్భుతమైన రీతిలో వాడబడినాను. అంటే మేమిద్దరం కూడా అనేక విషయాల్లో దేవుని సేవ చేశాం, కానీ
కొన్ని కారణాల వల్ల నేను ఎంబీఏ చేయడానికి హైదరాబాద్ రావడం అలా ఆ విధంగా పూర్తిగా దేవుండి దూరం అయిపోయాను ప్రజెంట్ గడ 8 మంత్స్ నుంచి నేను బ్యాంక్స్ కోచింగ్ తీసుకుంటూ ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటున్నాను నాకు అసలు శాంతి సమాధానం లేదు ఎప్పటికి జాబ్ 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 ఎలా అయినా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి ఎలా అయినా బ్యాంక్ లో సెటిల్ అవ్వాలి అదే నా టార్గెట్ ఈ ప్రాసెస్ లో నేను పూర్తిగా దేవునికి దూరం అయిపోయాను గత 2-3 మంత్స్ నుంచి నేను అనుకుంటున్నా ప్రభువా నేను ఎప్పుడు మళ్ళీ నీతో ప్రశాంతంగా నీ యొక్క సేవ చేస్తూ నీ అద్భుతమైన రీతిలో నీతో పాటు నేను ఎప్పుడు గడుపుతాను నాకు నేను నా కుటుంబం పూర్తిగా నీతో ఎప్పుడు ఉంటాము అని రోజు గత కొన్ని రోజులుగా నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు మళ్ళీ నాకు ఈ రోజుతో తనతో గడపడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను కళ్ళు మూసుకో పరిశుద్ధాత్మ బిడ్డను తాకు నీ సన్నిధి నీ కుమారుని తాకును గాక మంచి నాయన మొదటి స్థితి మొదటి అనుభవం ఈ జీవితంలో కలగాలి శాంతి నెమ్మది సమాధానము కలుగును గాక తన మనసంతా కూడా అన్నిటి మీద నుంచి నీ వైపు త్రిప్పబడాలి జీసస్ నేమ్ ఆమెన్ వెళ్దాం 15 సంవత్సరాల నుండి స్కిన్ పైన మచ్చలు 15 ఇయర్స్ నుండి స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతున్నావు కళ్ళు మూసుకో ఇప్పుడే ప్రభా ఈ బిడ్డ నీ సన్ని దిగును గాక స్కిన్ బయటికి స్కిన్ ప్రాబ్లం ఈవిల్ పవర్ బయటికి వెళ్ళిపో కాళ్ళల్లో మోకాళ్ళల్లో కడుపులో నుంచి ఛాతిలో నుంచి తలలో నుంచి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చూపుడు వేలులో నుంచి ఈ రోజు నుంచి మొత్తం విడుదల ప్రకటిస్తున్నాను ఇంకెన్నడి బాడీలోకి రావద్దు జీసస్ నేమ్ ఆమెన్ 15 ఇయర్స్ నుండి స్కిన్ ప్రాబ్లం కళ్ళు మూసుకో నీ రక్తంతో సీల్ చేస్తున్నాను పూర్తి విడుదల పూర్తి విడుదల 6 మంత్స్ అయింది భర్త ప్రాబ్లంతో 6 నెలలు అవుతుంది పెళ్ళై భర్త కళ్ళు మూసుకో 6 మంత్స్ తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అయ్యి కళ్ళు మూసుకో నువ్వు నమ్మదగిన దేవుడో ప్రభా ఈ బిడ్డ దుఃఖము కన్నీరు తొలగిపోవాలా ఈ కుటుంబాన్ని పీడిస్తున్న ఈవిల్ కాళ్ళల్లో నుంచి మోకాళ్ళలోకి ఈమెకి విడుదల అవుతుండగా ఆమె భర్తలో కూడా విడుదల కావాలి కడుపులోకి ఛాతిలోకి గొంతులోకి తల లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రక్తంతో సీల్ చేస్తున్నాను ఈమెకి విడుదల అవుతూ ఉండగానే ప్రభు బిడ్డను తాకి మంచి సమాధానంతో తన కుటుంబం కట్టబడులుగాక మంచి విడుదల ప్రకటిస్తున్నాను జీసస్ నేమ్ ఆమెన్ వెళ్ళాం కడుపులో ఉన్న క్యాన్సర్ యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నాడు క్యాన్సర్ కాళ్ళల్లో నుంచి మోకాళ్ళలోకి ఎక్కాల కడుపులోకి ఛాతిలోకి గొంతులోకి తల లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ చూపుడు వెళ్ళి నుంచి డెబిల్ బయటికి వెళ్ళిపో 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 ఫ్రీ జీసస్ నేమ్ జీసస్ ఆమెన్.